నమస్కారం. నారీశక్తికి స్వాగతం. చలికి గడ్డ కట్టుకుపోయే ప్రాంతం, ఎముకలు కొరికే చలి, ఉధృతంగా వీచే గాలులు, కుటుంబ సభ్యులకు దూరంగా 56 ఏళ్ల వయసులో అలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఏడాది పాటు గడపడం చాలా కష్టం. కానీ హైదరాబాద్కు చెందిన ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త, అలాగే భారత ఇస్రో తొలి మహిళా శాస్త్రవేత్త అయిన మంగళమణి గారు అలాంటి పరిస్థితులను ఎదుర్కొని తను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రస్తుతం మంగళమణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మంగళమణి గారు. నారీశక్తికి స్వాగతం మంగళమణి గారు. సో మీరు సీనియర్ శాస్త్రవేత్త, సో మంగళమణి గారికి సైంటిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించిందండి? నా చిన్నతనంలో చదువుకుంటున్న రోజుల్లో, స్కూల్ డేస్లో, నాసా వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ చూసి చాలా ఫ్యాసినేట్ అయ్యేదాన్ని. అప్పట్లోనే వాళ్ళు మార్స్ గురించి పరిశోధనల కోసం అనేసి వాళ్ళు చేస్తున్న రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో మచ్ సో నేను ఆ కటింగ్స్ అన్నీ ఒక నోట్బుక్లో పెట్టుకొని ఫాలో అయ్యేదాన్ని అనమాట. అప్పుడు అనిపించింది చేరితే ఇటువంటి దాంట్లో చేరాలి, ఇటువంటి పని చేయాలి అనేసి. సో అనుకున్న రీతిగానే తర్వాత నా 10th అవుతూనే నేను పాలిటెక్నిక్లో చేరాను. ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను. అండ్ మాకు ఇంప్లాంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ సేల్లో నేను ప్రాజెక్ట్ చేసి కంప్యూటర్స్ డివిజన్లో ఇమీడియట్లీ నేను శ్రీహరికోటలో జాయిన్ అయ్యాను. సో మై డ్రీమ్ వాస్ ఫుల్ఫిల్డ్. ఓకే మంగళమణి గారు, అయితే చిన్నప్పటి నుంచి ఆ పేపర్లో న్యూస్ అంతా ఆ కటింగ్స్ అన్ని తీసి పెట్టుకునేవాళ్ళని చెప్పారు కదా, అంటే ప్రయోగాలు చేసేయాలి, అసలు అది ఏంటి అనేది తెలుసుకోవాలి, దానిలోకి ఎంటర్ అయిపోవాలన్న ఆసక్తి అంత పెరగడానికి కారణం ఏంటి అంటారు? అంటే ఉన్న ఈ చిన్న భూప్రపంచంలో మనము ఎంత ప్యూని అనేది తలుచుకున్నప్పుడు అసలు ఇంకా ఎంతో ఉంది దీని గురించి తెలుసుకోవాలి అనే ఆశ ఆత్రము నాలో పెరుగుతూ వచ్చాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉంది తెలుసుకునేది, మనకు చాలా కొద్దిగా తెలుసు, ఇంకా తెలుసుకోవాలనే ఆశను బట్టి దాంట్లో చేరాలి, ఇంకా తెలుసుకోవాలి అని అనిపించేది. ఓకే, ఇంకా మీరు తెలుసుకోవడానికి దానిలో మీకున్న ఆసక్తిని బట్టి మీరు తెలుసుకోవడానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఒక ఎవర్గ్రీన్ స్టూడెంట్ లాగా ఆల్వేస్ ఐ వాంట్ టు అప్డేట్ మై సెల్ఫ్. సో నేను ఫస్ట్ డిప్లొమా చేశానని చెప్పాను కదా, డిప్లొమా చేసిన వెంటనే నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నా క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను, బీటెక్ చేశాను జేఎన్టీ నుంచి. ఇంకా ఐఏఎస్సి నుంచి మాస్టర్స్ చేశాను నేను. ఇంకా కోరిక ఏంటంటే పిహెచ్డి కూడా చేయాలి అనేసి, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దానిలో ఇంకా చేయాలనే ఆశ అయితే ఉంది. చూద్దాం అవకాశం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో. ఓకే, మీరు ఇంకా పిహెచ్డి చేయాలి, మీ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, అలాగే ఇంకా మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి, మేము మీ నుంచి మేము తెలుసుకోవాలి. సో అయితే మంగళమణి గారు చెప్పండి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో మీరు వర్క్ చేశారు, సో ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి. అంటే నేను డిప్లొమా చేసి చేరిన వెంటనే శ్రీహరికోటలో చేస్తున్నప్పుడు నేను టెలిమెటర్లో ఉండేదాన్ని, టెలికమాండింగ్ సపోర్ట్ ఇస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో SLV-3 ప్రాజెక్ట్, శాటిలైట్ లాంచ్ వెహికల్ 3, అది టెస్టింగ్ జరుగుతూ ఉండేది. సో ఆ టైంలో అబ్దుల్ కలాం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారనమాట దానికి. సో హీ వాజ్ ఏ ఇన్స్పిరేషన్. అంటే ఇక్కడ యాక్చువల్గా ఒక టైంలో ఫెయిల్ అయ్యింది, ఫెయిల్ అయినప్పుడు కూడా దట్ వాజ్ లైక్ ఎ స్టెప్పింగ్ స్టోన్. అంటే నిరాశ పడొద్దు, బట్ అసలు ఏమైంది, కలిసి చూస్తాము, కలిసి సాల్వ్ చేద్దాము, నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము అనే మోడ్ అనమాట. లైక్ నో బ్లేమ్ గేమ్, నువ్వు ఇలా చేసావు ఇలాగ అయ్యింది అనేది కాదు, ఎందుకు అయ్యింది, ఎలా సాల్వ్ చేయాలి. సో ఇటువంటి విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఓకే, సో అయితే మంగళమణి గారు, మీరు అంటే దీనిలోకి ఎంటర్ అవ్వాలని మీరు అనుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవండి చుట్టుపక్కల? ఎందుకంటే అమ్మాయి చదువుకోవడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో ఆడవాళ్ళు కూడా ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ పైకి ఎదగాలి అన్న పరిస్థితులు మొదలైన తర్వాత సైంటిస్ట్ అంటే చదువుకోవడం, ఏదైనా ఉద్యోగం చేయడం అనేది వేరు, సైంటిస్ట్ అనేది అది ఒక ప్రత్యేకమైన విభాగం అని కూడా చెప్పుకోవచ్చు. దానిలోకి మీరు వెళ్ళడానికి మీకు ఆసక్తి అనేది వచ్చినప్పుడు సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 5 అమ్మాయిలు, ఒక అబ్బాయి మా పేరెంట్స్కి. అండ్ మా డాడీ ప్రతి దాంట్లోనూ ఎంకరేజ్ చేసేవారు. మా మమ్మీ షీ వాజ్ వెరీ పేషెంట్, ప్రేయర్ఫుల్, అదొక గ్రేట్ సపోర్ట్. మా డాడీ హీ వాజ్ లైక్ రైచియస్ లివింగ్, నీతిగా జీవించాలి, డిసిప్లిన్డ్గా జీవించాలి, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి అనే ఫ్రీ హ్యాండ్ మాకు ఇచ్చారు. స్టడీస్కి ఎంత ఎంకరేజ్ చేసేవారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి కూడా అంతగా ఎంకరేజ్ చేసేవారు. సో ఐ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్. అండ్
ఇంకొక ఛాలెంజింగ్ ఏంటంటే, నేను స్ట్రెయిట్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను, హోలీమేరీ గర్ల్స్ హై స్కూల్. అది చదువుతూనే నా డిప్లొమా వాజ్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, బాయ్స్ పాలిటెక్నిక్. సో 80 స్టూడెంట్స్ మధ్యలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని, అండ్ కాలేజ్ మొత్తంలో ఐ థింక్ 3 అదర్ కోర్సెస్లో ఒక్కొక్క అమ్మాయిలే ఉండేవారు. ఇంకా శ్రీహరికోటలో జాయిన్ అయిన తర్వాత 82లో జాయిన్ అయ్యాను. 84లో మాకు ఈ అవకాశం వచ్చింది జేఎన్టీయూ నుంచి బీటెక్ చేయడానికి, కరెస్పాండెన్స్ కమ్ కాంటాక్ట్ కోసం. అది ఫస్ట్ బ్యాచ్ అనమాట. అప్పుడు మమ్మీని అప్లికేషన్ పంపించారు. సో దే ఎంకరేజ్ జస్ట్ టు స్టడీ బోత్ మై పేరెంట్స్. సో ఇంకా అక్కడ నుంచి కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అగైన్ ఈ లోపల మ్యారేజ్ అవ్వడము, తర్వాత మా హస్బెండ్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సో సపోర్ట్ ఉండడం అది జరుగుతూ ఉండేది. దో అంటే ఫ్యామిలీలో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ బికమ్స్ ఏ ప్రయారిటీ దాన్ ద కెరీర్ ఆర్ ద స్టడీస్. బట్ స్టిల్ యా అవకాశం దొరికింది, అండ్ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు గో. ఇంకా బెంగళూరు వెళ్ళి ఐఏఎస్లో మాస్టర్స్ చేసి తిరిగి వచ్చాను. అంటే అది మాకు ఇస్రో ఐఏఎస్సి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అక్కడ కూడా ఐ వాజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్సి వెళ్ళడానికి. సో నా తర్వాత లైక్ ఐ వాజ్ ఏ ఐ హావ్ పేవ్డ్ ద వే. అలాగా ఇలా ఉండు అలా ఉండు అని జాగ్రత్తలు చెప్పి పంపించడం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఏంటంటే ఒక్క అమ్మాయి ఉంది ఇంతమందిలో. సో స్టడీస్ పరంగా చూసుకున్నా మేము టాప్ లో ఉండాలని వాళ్ళు అనుకోవడం కానీ, సో ఇంతమందిలో నేను నెగ్గుకు రావాలి, నేను టాప్ లో ఉండాలని అనుకోవడం కానీ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మీరు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అక్కడ? ఛాలెంజెస్ లైక్ నాకైతే అంత డిఫరెంట్ అనిపించలేదు. స్టిల్ వాళ్ళతో సమానంగా నేను కంపీట్ చేసేదాన్ని. సో మచ్ ఒకసారి మా క్లాస్మేట్ అన్నారు, నీకేంటి మణి ఏం పర్లేదు వచ్చేస్తుందిలే. దెన్ ఐ హ్యాడ్ టు టెల్ హిమ్, మీతో సమానంగా నేను చేస్తున్నాను, మీకంటే బాగా చేస్తా ఉన్నాను, వెదర్ ఇట్స్ ఏ వర్క్ షాప్ ఫిజికల్ వన్ ఆర్ ద ల్యాబ్స్ ఆర్ ద కోర్స్ వర్క్ ఏదన్నా సరే. సో ఐ వాజ్ నోవే లెస్, అందరికంటే బాగానే చేస్తూ ఉండేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు కంపీట్ విత్ దెమ్. మంగళమణి గారు, మీ గురించి ఇంకా మరిన్ని విషయాలు, మీ అచీవ్మెంట్స్ అన్ని తెలుసుకునే ముందు మా నాన్న, సో మీరు రీసెంట్గా 14 మంత్స్ అంటార్కిటికాలో ఉండొచ్చారు కదా, సో దానికి మీరు అక్కడి వరకు అంటే ఆ వాతావరణానికి వెళ్ళి అక్కడ అన్ని నెలలు ఉండడానికి సో ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయండి ముందే? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు ఆఫీస్లో ఏంటంటే సెలెక్షన్స్ ఉంటాయి, విల్లింగ్నెస్ ఇవ్వాలి మేము రెడీగా ఉన్నామా లేదా అనేసి. దానికి ఏంటంటే ప్రీ రిక్విజిట్స్, ముందు మాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, అండ్ దెన్ జనరల్ హెల్త్ బాగుండాలి, అండ్ ఛాలెంజెస్ తీసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి, అడ్వెంచరస్గా ఉండాలి. సో ఇవి రిక్వైర్మెంట్స్, అండ్ అట్లీస్ట్ 1 ఇయర్ సర్వీస్ అన్న ఉండాలి బిఫోర్ యాక్చువల్లీ గివ్. సో ఇవన్నీ అయిన తర్వాత ఎంతమంది విల్లింగ్నెస్ చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ ఒకసారి సెలెక్షన్స్ కూడా అవసరమైతే జరుగుతాయన్నమాట. అది అయిన తర్వాత మనకి ఒక నోడల్ పాయింట్ NCAOR ఉన్నది, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్క్టిక్ అండ్ ఓషన్ రీసెర్చ్, వాళ్ళు నోడల్ పాయింట్ మనకి ఎక్స్పెడిషన్స్కి. సో వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు బ్యాచెస్గా ఫస్ట్ మాకు మెడికల్ చెకప్ ఉంటుంది ఢిల్లీలో ఎయిమ్స్లో, 1 వీక్ ఎలాబరేట్ చెక్స్. దాంట్లో ఏంటంటే ఆల్ జనరల్ హెల్త్ బాగుండాలి అంటే బీపీలు షుగర్లు ఉండకూడదు, అల్ట్రాసౌండ్ చెక్స్ చేస్తారు, డెంటల్ చెకప్, ఐ చెకప్, ఎక్స్రేస్, ప్రతిదీ ఫర్ 1 whole week. ఈ టెస్ట్ అన్ని నడుస్తాయి, శాంపిల్స్ అన్ని తీసుకొని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ ఎయిమ్స్లో ఈ రిపోర్ట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఈ 1 వీక్ అవుతూనే మళ్ళీ నెక్స్ట్ 1 వీక్లో ఏంటంటే మాకు ఔలీ అనేసి ఒకటి ఉంది శ్రీనగర్ దగ్గర ఉత్తరాఖండ్లో, అక్కడ మాకు ఫిజికల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఓకే. సో అక్కడ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్, ఫస్ట్ డే 1 కిలోమీటర్ ట్రెక్కింగ్, నెక్స్ట్ డే 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్, ఆ తర్వాత లోడ్ తోటి ట్రెక్కింగ్. మాకు ఒక బ్యాగ్ ఇస్తారన్నమాట కిట్ అంతా, ఆ మౌంటైన్స్లో మేము ఉండాల్సింది, దానికి సంబంధించిన కిట్ అంతా, నాట్స్, క్రాంపాన్స్, రోప్స్, ఇంకా దానికి అంటే ఐస్, స్నో అండ్ మౌంటైన్స్లో కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సామాగ్రి, వాటి గురించి తెలుసుకోవడం, అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం, అదంతా మాకు ఒక కిట్ లాగా ఇస్తారు. క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఈ కిట్ తోటి మేము మళ్ళీ ట్రెక్కింగ్ కూడా చేయాలి. అది ఒక వారం అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 1 వీక్ బద్రీనాథ్ తీసుకెళ్తారు. ఓకే. అక్కడ స్నో ఐస్ అక్లమటైజేషన్ అనేసి, అక్కడ స్నో మంచు ఐస్లో మేము మాకు ఇచ్చిన షూస్, క్రాంపాన్స్ తోటి, ఐస్ యాక్స్ తోటి ఎలాగ
మెనూవర్ చేయాలి, ఎలాగ ఎక్కాలి దిగాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా రెస్క్యూ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా రెస్క్యూ చేయాలి, ఇతరులను ఎలా రెస్క్యూ చేసుకోగలగాలి. సో అటువంటివన్నీ మాకు ట్రైనింగ్ ఇస్తారు. సో అక్కడ కూడా మళ్ళీ లాంగ్ ట్రెక్కింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ హై ఆల్టిట్యూడ్లో ఫిజికల్ ఫిట్నెస్ మోస్ట్లీ చెక్ చేస్తారనమాట. అంత ఆల్టిట్యూడ్లో మనం తట్టుకోగలుగుతున్నామా లేదా, ఇంత లాంగ్ ఎండ్యూర్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ మళ్ళీ కింద 9000 ఆల్టిట్యూడ్లో ఆల్ వీక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ ఇదంతా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ లోపల మాకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి, ఆర్ యూ రియల్లీ ఫిట్ ఆర్ నాట్. సో జనరలీ అంటే అందరు జనరల్ హెల్త్ బాగున్న వాళ్ళు వస్తారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు అక్కడ బయటపడొచ్చేమని ఉంటే, సో జనరల్గా ఫిట్ ఉంటుంది లేకపోతే మెడికేషన్ మీద ఉండి రిపోర్ట్ పంపించాలి అని ఉంటుంది. సో నాకైతే అటువంటిది ఏం లేదు, ఐ వాస్ ఫిట్, డిక్లేర్డ్ ఫిట్ అది తెలిసిపోతుంది. సో తర్వాత మళ్ళీ మాకు ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకంటే అక్కడ ఉన్న కంట్రోల్ సిస్టమ్స్ వీ షుడ్ బి ఫెమిలియర్ విత్ ద సిస్టమ్స్, ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే వీ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో సిస్టమ్స్ తోటి ఫెమిలియరైజేషన్, బట్ ఆపరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడ హ్యాండిల్ చేయాలి, దో మన వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేయడానికి, బట్ ఈ ట్రైనింగ్ అంతా ముందే మాకు ఇచ్చి పంపిస్తారు. బోత్ ఫిజికల్గా అంత చెక్ చేస్తారు అండ్ అఫీషియల్గా కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దెన్ వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. మీకు మెడికల్ చెకప్లో కానీ ఈ 1 వీక్ తర్వాత రిపోర్ట్స్ వస్తాయని చెప్పి చెప్తారు, ఈ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక మెడికల్ చెకప్ విషయంలో కానీ ట్రెక్కింగ్ టైంలో కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఫేస్ చేస్తారా, లేకుండా ఉండదు ఉండకపోవచ్చు, ఏదైనా ఎంతో కొంత ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో చెప్పండి అవి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్ కండిషన్స్కి మనకి అంత మౌంటైన్స్ అవి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లెయిన్ రోడ్ మీద ఎంత ఫాస్ట్గానే నడిచేస్తాం, అవును, బట్ అక్కడ హిల్లీ ఏరియాలో మనం నడిచేటప్పుడు కొంచెం ఆయాసం అనేది వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎత్తుకు నడవాలి అండ్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ తర్వాత విత్ లోడ్ అంటే కొంచెం పడుతుంది. 2 ఫ్లోర్స్ అండ్ స్టెప్స్ ఎక్కాలంటేనే అయిపోతుంది అలాంటిది. సో అక్కడ యాక్చువల్లీ అదేంటంటే మనకు ఒక ఎక్సర్సైజ్ మనకు నేర్పిస్తూ ఉన్నారు. సో ఇఫ్ యూ కెన్ గెట్ త్రూ దాట్ డెఫినెట్లీ ఇంకా ఎందుకంటే స్టార్టింగ్లోనే అట్లాగ అనిపిస్తుంది, తర్వాత వెళ్తుంది ఎస్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ ఇంకొక సంగతి ఏంటంటే అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు మా టీంలో, సో వాళ్ళు యాక్చువల్గా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు, అరే మేడం కర్ శక్తి తో మై బి కర్ శక్తి ఒకసారి వచ్చి అన్నారు నాతోటి. సో ఫస్ట్ నాకు అనిపించేది అమ్మ చేయగలనా లేదా అనేసి, బట్ స్టిల్ కొంచెం హెల్ప్ తీసుకొని ఒకసారి మా సార్ వాళ్ళు అంటే పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు పహాడీ వాళ్ళ దగ్గర జనరల్గా గొడుగులవి ఉంటాయి, సడన్గా ఎప్పుడు వర్షం వస్తుందో రాదో తెలియదు, మాకు కూడా ఈ కిట్లో రెయిన్ కోట్ ఎప్పుడు ఉంటుంది అన్నమాట. సో ఆ గొడుగు తీసుకునేదాన్ని, దాని హెల్త్ తోటి కొంచెం పైకి ఎక్కడం అట్లా చేస్తూ ఉండేదాన్ని. జనరల్గా నన్ను ముందుంచేవారు, తర్వాత మిగతా వాళ్ళందరూ అనమాట ఒక డిసిప్లిన్లో లైన్లో ఫాలో అవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది అనుకునేవారు అబ్బా మేడం కొంచెం మెల్లగా నడిస్తే బాగుండు అని. సో నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది, కొంతమందికి కూడా ఉండేది, బట్ స్టిల్ చేసుకునేవాళ్ళం. 14 మంత్స్లో మీరు అక్కడ చేసిన వర్క్ ఏంటి చెప్పండి. యా జనరల్గా ఏంటంటే మేము మా సెంటర్లో ఎన్ఆర్ఎస్సీలో, ఇస్రోలో చాలా సెంటర్స్ ఉన్నాయి, ఒక చోట శాటిలైట్ పేలోడ్స్ అసెంబుల్ చేస్తారు, ఒక చోట శాటిలైట్స్ని అసెంబుల్ చేస్తారు, ఇంకో కేంద్రం నుంచి రాకెట్ లాంచింగ్ చేస్తూ ఉంటారు, ఇంకో చోట మోటార్స్ ప్రిపేర్ చేస్తుంటారు. ఒక్కొక్క డిఫరెంట్ సెంటర్స్కి డిఫరెంట్ యాక్టివిటీస్. అయితే ఇక్కడ ఎన్ఆర్ఎస్సీలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఏంటంటే ఒక శాటిలైట్ లాంచ్ అయిపోయిన తర్వాత దాని లైఫ్ టైంకి దాని నుంచి వచ్చే పేలోడ్ డేటాని మేము కలెక్ట్ చేస్తాం ఇక్కడ. ఓకే. సో ఆ పేలోడ్ డేటా కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి క్వాలిఫై చేసిన తర్వాత యూజర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో మిగతా సెంటర్స్ చేసేదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ అసలు బయట ప్రపంచానికి ఇవ్వగలిగే డేటా అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఈ డేటా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే రోజు రోజుకి మనకి డేటా వాల్యూమ్ పెరిగిపోతుంది, డేటా రేట్స్ పెరిగిపోతున్నాయి, మెమరీ పెరిగిపోతుంది. సో ఇంత హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అండ్ ఒక్క శాటిలైట్ కాదు, ఇంతకుముందు నేను చేరిన కొత్తలో అయితే 2 ఇయర్స్కి ఒకసారి లేకపోతే 3 ఇయర్స్కి ఒకసారి ఒక లాంచ్ జరిగేది, ఇప్పుడు 2 మంత్స్కి ఒక లాంచ్ వెళ్ళిపోతుంది. అంటే ఒక్కొక్క శాటిలైట్ వెళ్ళిపోతుంది, అంతంత డేటా వస్తుంది. సో వీ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్. సో పుట్టి మన స్టేషన్లో ఇక్కడ ఎన్ఆర్ఎస్ఓ ఒక్కటే ఈ పేలోడ్ డేటాని తీసుకుంటుంది. మన దగ్గర అంత లోడ్ తీసుకోవడానికి ఈ ఒక్క స్టేషన్తో సరిపోదు. సో ఇప్పుడు అంటార్క్టికాలో మన స్టేషన్ రాకముందు మనము నార్త్ పోల్లో స్వాల్బర్డ్ అనేసి ఒక స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ సపోర్ట్ తీసుకొని మనం చేసేవాళ్ళము. అయితే అంతన ఫారిన్ ఎక్స్చేంజ్ మనకే పెరుగుతూ ఉంటుంది, కానీ మనం డేటా తెచ్చుకోవాలి తప్పదు. సో వీ హ్యావ్ కమప్ విత్ 1 ఐడియా ఏంటంటే, మనకి అంటార్క్టికాలో మన ఓన్ స్టేషన్ పెట్టుకుంటే సెల్ఫ్ సఫిషియన్సీ, మన డేటా మనమే కలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా
విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇప్పుడున్న ఈ లోడ్ కానీ, లేకపోతే ఇంత క్విక్ సక్సెషన్లో ఇన్ని శాటిలైట్స్ వెళ్తూ ఉంటే మనం డేటా తీసుకోవడము ఇచ్చేసేయడము అది చేస్తూ ఉంటాం. ఈ డేటా అంతా కూడా మనము మన వనరులను మానిటర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ ఈ గవర్నెన్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడతా ఉంటుంది, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి. అండ్ ఎక్కడైనా డిజాస్టర్స్ అయినప్పుడు డిజాస్టర్ సపోర్ట్ కోసం క్విక్ అనాలిసిస్ చేయాలంటే కూడా ఈ డేటా కావాల్సి వస్తుంది. అయితే ఇంత వాల్యూమ్ డేటా పెరుగుతున్నప్పుడు కొంత పార్ట్ ఇక్కడ డంప్ చేయగలుగుతాము మనకుండే ఆ స్ట్రీమ్స్ బట్టి, ఎందుకంటే చాలా ఛానల్స్ స్ట్రీమ్స్ అనేసి ఉంటాయి, మనకున్న యాంటీనాస్లో కొంత చేసుకోగలుగుతాం. మిగతాది ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ పోల్లో తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే మన అంటార్క్టికాలో ఉన్న స్టేషన్లో మిగతా డేటా ఇక్కడ మనకి విజిబిలిటీ అయిపోయిన తర్వాత అంటార్క్టికాలోకి వస్తుంది విజిబిలిటీ. సో అక్కడ మిగతా డేటా తీసుకొని ఇమీడియట్గా శాటిలైట్ లింక్లో నుంచి ఇండియా పంపించేసేవాళ్ళము. సో ఇక్కడ ఇండియాలో ఇంకొకటి ఏంటంటే 2 or 3 ఆర్బిట్స్ కనిపిస్తాయి. ప్రతి మిషన్కి ఒక 14 ఆర్బిట్స్ దాకా ఉంటుంది పర్ డే. దాంట్లో మన జియోగ్రఫికల్ పొజిషన్ బట్టి 2 లేక 3 కనిపిస్తాయి ఇక్కడ. కానీ అంటార్క్టికాలో ఆ జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి మినిమం 8 to 10 or 12 కూడా ఒకసారి కనిపిస్తాయి ఆల్టిట్యూడ్ని బట్టి. సో మనకేంటంటే మోర్ డేటా ఇక్కడ మిస్ అయినా, ఇక్కడ ఉన్న 2 ఆర్బిట్లో కలెక్ట్ చేయలేకపోయిన డేటా అంతా మనం అక్కడ కలెక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. అండ్ ఇంకేమైనా ఎమర్జెన్సీ సపోర్ట్ కావాలన్నా సరే మనకి మోర్ కంట్రోల్ ఉంది అక్కడ. అండ్ అది కాకుండా ఇంకా గ్లోబల్ యూజర్స్కి ఏమైనా సపోర్ట్ కావాలన్నా సరే విల్ బీ ఏబుల్ టు గివ్ ఇట్ అక్కడ. సో మంగళమణి గారు, ఇంకా మహిళల్లో ఉన్న శక్తిని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న, వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకి తెలియాలన్న మీరు చెప్పే మాటలు ఈ సిచ్యువేషన్స్ అంతా ఎలా వార్మ్ చేసుకునేవాళ్ళు, ఎలా తట్టుకునేవాళ్ళు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బయటకు వెళ్ళాలంటే 3 లేయర్స్ ఉండాలి. 3 లేయర్స్ ఉన్నా సరే 2 to 3 hours కంటే ఎక్కువ ఉండలేము. ఓకే. కానీ ఒక్కోసారి ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా మేము ఇన్పుట్స్ ఇస్తూ వేరే చేస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇంకా తప్పదు అక్కడ. సో యాంటీనా రాడంలో ఉన్నాము, వెచ్చగా ఉంటుంది అనుకుంటాం కానీ ఉండదు అక్కడ. ఇంకా అలాగే తట్టుకొని కాసేపు ఉండి ఇంకా మా వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు లోపలికి వచ్చేసేవాళ్ళం స్టేషన్లోకి. స్టేషన్లో టెంపరేచర్ 22 degrees మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అరగంట గంట ఉన్న తర్వాత కొంచెం వార్మ్ అప్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ చలు, ఎందుకంటే వెళ్ళింది పని కోసము, ముందు పని ముఖ్యము, పని చేసుకుని రావాలి. ఆఫ్ కోర్స్ ఆరోగ్యం కూడా ముఖ్యం, ఎందుకంటే ఆరోగ్యం మెయింటైన్ చేస్తూనే చేసుకోవాలి. అండ్ సేఫ్టీ, సేఫ్గా ఉండాలి. అక్కడ ఏమన్నా అయింది అంటే మళ్ళీ ఉంటుంది చిన్న క్లినిక్ లాగా అండ్ చిన్న ఆపరేషన్ థియేటర్, బట్ స్టిల్ దాని అవసరం రాకుండా ఉండడం బెటర్. ఓకే, అలాగా. సో సేఫ్టీ మెయిన్ అక్కడ. సో చేసుకొని మొత్తానికి వచ్చాము. సో ఫుడ్ పరంగా అంటే మీతో పాటు 3 వెళ్ళారని చెప్పారు కదా మీరు, దానికి సంబంధించి ఎలా ఉండేది అక్కడ, ఏమైనా కేర్ తీసుకోవాల్సి వచ్చేదా లేదంటే అక్కడ వచ్చేదే ఇంకా అదే తీసుకోవాలేమో అంటే? అక్కడ యాక్చువల్గా చెట్లు గుట్లు చేమలు ఏమి ఉండవండి, ఓన్లీ మంచు కొండలు, మంచు అంతే. అండ్ కొండలు కరిగిపోయిందంటే మంచు కరిగితే కొండలు కనిపిస్తాయి, లేదు అంటే మంచు కనిపిస్తుంది, వేరే ఏమి ఉండవు అక్కడ. సమ్మర్లో మటుకు ఒక స్కువా కనిపిస్తుంది, కొన్ని పెంగ్విన్స్ కనిపిస్తాయి, లేకపోతే సీల్స్ అవి కనిపించినట్టే ఓ సమ్మర్ వస్తుంది అనేసి అనుకుంటాం అంతే. ఇక మాకు స్టేషన్కి అంటే మేము 3 ఇస్రో నుంచి వెళ్ళాము, ఎన్ఆర్ఎస్ నుంచి, మాతో పాటు ఇంకా 20 ఉన్నారనమాట. సో దిస్ టోటల్ టీమ్ ఇస్ అ ఎక్స్పెడిషన్. అందరూ దాంట్లో సైంటిఫిక్ స్టాఫ్ ఉంటారు, లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఉట్టి సైంటిఫిక్ ఉట్టి లాజిస్టిక్ అట్లే అందరు కలిపి మేము ఉండేవాళ్ళము. సో మా టీంలో ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వచ్చేవారు, ఐఎండి నుంచి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఐఐజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అండ్ ఇస్రో వాళ్ళు మేము ఉన్నాము. మిగతా వాళ్ళు సైంటిఫిక్ సెవెన్ లాజిస్టిక్ స్టాఫ్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండేది. దాంట్లో మాకు డాక్టర్ ఉండేవారు, మేల్ నర్స్ ఉండేవారు, షెఫ్ ఉండేవారు అండ్ స్టేషన్ టెక్నీషియన్స్, స్టేషన్ ఇంజనీర్స్. సో ఇట్స్ ఎ టీమ్, అందరం ఉంటే తప్ప అన్ని పనులు జరగవు. సో సైంటిఫిక్ వర్క్ జరగాలన్నా లాజిస్టిక్ సపోర్ట్ కావాలి. అలాగని మాదే గొప్ప మాదే గొప్ప అనడానికి లేదు, ఒకళ్ళొకళ్ళు హ్యాండ్ షేక్ చేసుకుంటూ లైక్ కోఆర్డినేట్ చేసుకుంటేనే మనకి పనులు జరుగుతాయి అనమాట. ఇప్పుడు యాంటీనా ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, లాజిస్టిక్ సపోర్ట్ కావాల్సి వచ్చింది మాకు అప్పుడు. సో వాళ్ళు కూడా రావాలి యాంటీనా ఎక్కాలి అంటే. ఇప్పుడు నేను ఎక్కుతాను అన్ని మెయింటెనెన్స్ చేయడానికి, బట్ స్టిల్ వీ నీడ్ దర్ హెల్ప్. మేము కూడా ఎక్కిన చేసినా వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది. సో ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళము. అండ్ మాకు తినడానికి కావాల్సిన 1 year కావాల్సిన సప్లైస్ ఇప్పుడు షిప్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్ టైంలో ఎప్పుడైతే సీ కరుగుతుందో మెయిన్ లైఫ్ లైన్ ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఆహార పదార్థాలు, ఇంధనం. సో ఈ ఇంధనంతో ఏం చేస్తామంటే CHP మాకు కంబైన్డ్ హీట్ పవర్ జనరేటర్స్ అనేసి ఉంటాయి.
సో మన డీజిల్ జనరేటర్స్ ఎలాగుంటాయి పవర్ జనరేట్ చేయడానికి, అలాగా అక్కడ డిఫరెంట్ సిస్టమ్ అన్నమాట. సో పవర్ జనరేట్ చేసిన తర్వాత వచ్చిన హీట్ని స్టేషన్లో సర్క్యులేట్ చేస్తారు, చేసి స్టేషన్ని కొంచెం వార్మ్గా ఉంచుతారు అన్నమాట. సో ఆ వెచ్చదనంలో మేము ఉంటాము. ఇంకా మీరు ఫ్యూచర్లో మీరు సాధించాలి అనుకుంటున్న అచీవ్మెంట్స్ ఏంటి, ఇంకా ఇలాంటి అడ్వెంచర్స్ ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు అసలు? వెల్, అవకాశం వస్తే మట్టుకు మళ్ళీ వెళ్ళడానికి రెడీ, అది మీ మాటల్లో తెలిసిపోతుంది. యా, అండ్ దెన్ రీసెర్చ్ అదొకటి ఉంది నాకు, చూస్తాను మరి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది ఏంటి అనేది. పేషెన్స్. ఓకే, మీకు తప్పకుండా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మంగళమణి గారు. సో ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ విమెన్గా, శాస్త్రవేత్తగా మీరు మీరు సాధించిన అడ్వెంచర్స్ అన్ని ఇప్పుడు చెప్పారు, ఇంకా ఇప్పుడున్న యూత్కి ఎస్పెషల్లీ మహిళలకి ఏం చెప్పదలుచుకున్నారు? వన్ థింగ్ ఈజ్ మనం కూడా అన్ని చేయగలము. అంటే కొన్ని కొన్ని ఉంటాయి, లైక్ ఫిజికలీ వి మే బి వీక్ బట్ ఇమోషనలీ వీఆర్ స్ట్రాంగ్, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో సైలెంట్గానే మనం చాలా ఓర్చుకుంటాము, సహిస్తాం, అండ్ ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా సైలెంట్గా అది మన స్ట్రెంగ్త్ అనిపిస్తుంది నాకు. అండ్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఏమైనా వచ్చినా సరే ఓకే, మరి రియాక్ట్ అయిపోకుండా కొంచెం టైం తీసుకొని రెస్పాండ్ అవ్వడము, లేకపోతే సైలెంట్గా దాన్ని ఇగ్నోర్ చేసి వదిలేసినా సరే థింగ్స్ విల్ సెటిల్ డౌన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన లేడీస్ ఉండడం కూడా లైక్ ఇట్ క్రియేట్స్ ఎ బ్యాలెన్స్ ఇన్ ద సిస్టమ్, అట్లీస్ట్ నాకు అది అనిపించింది. ఇప్పుడు నేను కూడా ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే ఉన్న 23 మెంబర్స్లో నేను ఒక్కదాన్ని లేడీని. సో జస్ట్ లేదంటే నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఉండదు కదా. సో నా సైడ్ నుంచి కూడా కొంచెం అడ్జస్ట్మెంట్స్, అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళ సైడ్ నుంచి కూడా, వాళ్ళు కూడా ఓకే ఒక లేడీ ఉంది అంటే వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ వాజ్ అ బ్యాలెన్స్డ్ వన్, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా ఉండలేదు, వాళ్ళ ఫ్రీడమ్ కూడా కొంచెం కట్టెల్ అయింది, బట్ సిస్టమ్ హ్యాస్ వెంట్ ఆన్ స్మూత్లీ. సో ఐ థింక్ వీ లేడీస్ కెన్ కాంట్రిబ్యూట్ దాట్ వే. అండ్ ఇదేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సాధన లాగా వస్తుంది మనకి. సో మన పేరెంట్స్ చెప్తున్నప్పుడు మనం కూడా ఒబీడియంట్గా వాళ్ళు వినడము, తెలుసుకోవడము అండ్ చేయగలగడము. ఓకే, యా. సో ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అటువంటివన్నీ మనకి స్కూల్లోనూ చెప్తూ ఉంటారు, ఇంట్లోనూ చెప్తూ ఉంటారు. సో ఇటువంటివన్నీ మనం నేర్చుకున్నప్పుడు ఇట్ బికమ్స్ ఏ లైఫ్ స్టైల్ కదా. సో దట్ విల్ డెఫినెట్లీ బీ అన్ అడ్వాంటేజ్ మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓకే అన్నీ చాలా తెలుసుకుంటాము కానీ ఒక్కోసారి అడుగు వేయడానికి సాహసించాం. అవును, కానీ అవకాశం దొరికినప్పుడు తప్పకుండా తీసుకోవాలి, వేయాలి. అప్పుడే మనలో ఉన్న శక్తి మనకు తెలుస్తుంది, ఎస్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అన్నది. అసలు ఆ స్టెప్పే తీసుకోకపోతే మనకు తెలియని కూడా తెలియదు. సో అటువంటి స్టెప్ తీసుకోగలగాలి, అండ్ దెన్ మనమే ఆశ్చర్యపోతాం, మరి నేను చేయగలిగాను అని. సో అయితే అప్పుడే అంటే ఆ ఒక్క అడుగు వేయడంలోనే తెలుస్తుంది అనుకుంటున్నాను మీరు చెప్తుంది దాన్ని బట్టి. అయితే అడుగు వేసే వరకు మనలో ఉన్న శక్తి మనకి చేయగలము అని తెలియదు. సో ధైర్యం చేసి ఆ స్టెప్ వేసేస్తే బై ఫెయిత్ గో అహెడ్ అంతే. మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తున్నాను, యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్. ఓకే మంగళమణి గారు, సో మీరు అనుకుంటున్న అంటే మీరు పిహెచ్డి చేయాలన్నారు, ఇంకా అడ్వెంచర్స్ కూడా చేయాలి. సో అవకాశం వస్తే ఖచ్చితంగా రెడీ అని చెప్పి చెప్పారు. మీకు అవకాశం రావాలి, మీరు అనుకున్న అడ్వెంచర్స్ అన్నీ మీరు చేయాలి, మేము చూస్తూ ఉండాలి, మేము ఇంకా తెలుసుకోవాలి. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే నారీ శక్తి అని మన కార్యక్రమానికి నిజంగా ఒక నారీలో ఉండే శక్తి ఏంటి. సో కొంతమందికి సహజంగానే కొంతమంది ఆడవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న శక్తి, వాళ్ళు దేనైనా తట్టుకోగలరు అని ఇందాక మీరు చెప్పినట్టు అన్ని స్ట్రాంగ్గా అంటే మనం తట్టుకోగలమన్నా కానీ ఆ శక్తి మనలో ఉందనేది చాలా మందికి తెలియదు. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళలో ఉన్న శక్తిని ఆ ప్రతి నారి తెలుసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న అచీవ్మెంట్స్ అన్ని మీరు సాధించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ నారీ శక్తి. వచ్చేవారం మరో నారీ శక్తితో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.